శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఎర్రజెండా పట్టుకొని కార్మిక లోకం కదం తొక్కింది. పారిశ్రామిక వాడలో అరబిందో కార్మికులు సిఐటియు నేతృత్వంలో సమ్మబాట పట్టారు. చార్టర్ ఆఫ్ డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ అరబిందో ఫార్మా కార్మికులు యూనియన్ నేతల సమక్షంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు. తెల్లవారుజామున 6 గంటల నుంచి దాదాపు 4,000 మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొంటున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి తేజేశ్వరరావు, గురినాయుడు, సీతారామరాజుతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి జిఆర్పురం స్టేషన్ కు తరలించారు. టెర్రస్ మీద పడుకుని పెట్టిన పడుకుని పెట్టి మందు ఇచ్చి తాగిస్తారా? అది ఎంత దుర్మార్గం యాజమాన్యం! మేము సమ్మె న్యాయబద్ధంగా చేస్తున్నాం, చట్టబద్ధంగా చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తున్నాం, కానీ యాజమాన్యం మాత్రం తప్పుడు పద్ధతిలో పాల్పడుతుంది. అందుకే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు 12 మంది చచ్చిపోయారు, అనేక మంది నిరంతరం ప్రమాదాలు జరగడానికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చేసిన తప్పుడు పద్ధతులే ప్రధానమైన కారణం. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు యూనియన్ ఇచ్చిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ను తక్షణమే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయని వారు డిమాండ్ చేశారు. అరబిందో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి ఈరోజు 15వ తేదీన సమ్మె, ఒకరోజు సమ్మె పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో 4,000 మంది కార్మికులు పాల్గొన్నారు. సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది. ఇది యాజమాన్యానికి ఇది ఒక గుణపాఠం కావాలని చెప్పి మేము కోరుతున్నాం. అరబిందో కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఈరోజు జీవితాలకు భద్రత లేదు, ఉద్యోగాలకు భద్రత లేదు. రాత్రి 3 గంటలప్పుడు కూడా ప్రమాదం జరిగింది. ఇవాళ ప్లాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా భద్రతా చర్యలు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈరోజు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలా, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలా, అదేవిధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా, అక్రంగా తొలగించిన కార్మికులందరినీ పనిలో తీసుకోవాలని కోరుతూ ఈరోజు మొత్తం కార్మికులంతా కూడా యాజమాన్యం అనేక కుట్రలు పన్నెండు సమ్మెకి అన్ని కూడా ఈ కార్మికుల ఐక్యత ముందు యాజమాన్యం కుట్రలేదు, సాగలేదు. లోపల మందు పంపిణీ చేస్తుంది, మద్యం పంపిణీ చేస్తుంది, బిర్యానీలు పంపిణీ చేస్తుంది. మీరు రాయండి, మద్యం తాగండి, లోపలికి రండి అని చెప్పినా సరే ఏ ఒక్క కార్మికుడు కూడా లోపలికి వెళ్లకుండా ఈరోజు సమ్మెలో పాల్గొనడం అనేది సమ్మె గొప్పతనము, సమ్మె విశిష్టతనం అనేది తెలియజేస్తుంది.